పెంబేలు ఎత్తేస్తోంది. డెంగ్యూ నుంచి కాపాడాలంటూ జనం కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిర్మల్ జిల్లాలో కేసులపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నిర్మల్ జిల్లాను డెంగ్యూ భయపెడుతుంది. నిన్నమొన్నటి వరకు కరోనా సెకండ్ వేవ్ తో ఆసుపత్రి పాలైన జనం మళ్ళీ డెంగ్యూ కారణంగా ఆసుపత్రుల బాట పడుతున్నారు. చూడొచ్చు బెడ్లు కూడా దొరకని పరిస్థితి, బెడ్లు కూడా నిండిపోతున్నాయి. జిల్లా ఆసుపత్రిలో, ప్రభుత్వ ఆసుపత్రిలో డెంగ్యూ కేసుల సంఖ్య రోజురోజుకి ఎక్కువ అవుతుందని చెప్తున్నారు వైద్యులు. మరోవైపు వరదల కారణంగా కూడా ఈ ప్రభావం వచ్చి ఉండొచ్చని వైద్యాధికారులు ఇటు అంచనా అయితే ఇస్తున్నారు. డెంగ్యూ కేసులు ఏకంగా వారం రోజుల్లోనే 30 నుండి 40 కేసుల వరకు కూడా నమోదవుతున్నట్టుగా తెలిసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు కూడా నిండుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. విజువల్లో చూడొచ్చు పరిస్థితులు ఎంత తీవ్రరూపం దాలుస్తున్నాయో. నిన్న మొన్నటి వరకు కరోనా ఎఫెక్ట్ కారణంగా లక్షల్లో ప్రైవేట్ ఆసుపత్రులలో చెల్లించుకున్న ఈ రోగులు మళ్ళీ డెంగ్యూ కారణంగా మళ్ళీ ఆసుపత్రి పాలవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీన్ని నిర్ధారించేందుకు పరీక్షలు కూడా కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. మొత్తానికైతే నిర్మల్ జిల్లాలో డెంగ్యూ ఫీవర్ ఎక్కువగా, విషజ్వరాలు ఎక్కువగా నమోదవుతున్న సమస్యలు కనబడుతున్నాయి. కేసుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతుంది. మనతో పాటుగా సూపరింటెండెంట్ గారు ఉన్నారు. ఎలాంటి కేసులు నమోదవుతున్నాయి, ఎంత మేరకు చికిత్స అందిస్తున్నారు, బెడ్లు దొరికే అవకాశం ఉందా లేదా, ప్రభుత్వ ఆసుపత్రిలో ఎట్లా ఉంది సిచ్యువేషన్ తెలుసుకుందాం. మేజర్ చెప్పండి సార్, నిన్నటి వరకు కరోనా సెకండ్ వేవ్, మళ్ళీ థర్డ్ వేవ్ ప్రమాదం కూడా పొంచి ఉంది. ఈ సమయంలో డెంగ్యూ కేసులు కూడా, విషజ్వరాలు కూడా పెట్టరగిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రమే కనిపించే జ్వరాలు ఇప్పుడు టౌన్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. కారణాలు ఏంటి, ఎలాంటి పరీక్షలు చేస్తున్నారు డెంగ్యూ నిర్ధారణకు సంబంధించి? మనకు సెకండ్ వేవ్ కరోనా అయిపోయిన తర్వాత ఈ సీజనల్లో కంపల్సరీ ఎవ్రీ ఇయర్ మలేరియా, డెంగ్యూ ఈ వ్యాధులలో ఏదో ఒకటి మనకు వస్తూ ఉంటుంది. మనం డెంగ్యూ దగ్గర 3 ఇయర్స్ బ్యాక్ మనకు ఇక్కడ కేసు ఎక్కువ ఉండేది. ఈ మధ్యలో 2 ఇయర్స్ కూడా మనకు కేసు చాలా తక్కువ నమ్మదని, మరియు ఈ సంవత్సరం ఈ మంత్లో కొంచెం డెంగ్యూ కేసులు పెరగడము బికాజ్ వర్షాలు ఎక్కువ పడడము, వరదలు ఎక్కువ రావడం వల్ల దోమల పెరుగుదలతో ఈ డెంగ్యూ జ్వరాలు వస్తుంటాయి. మామూలుగా ఈ డెంగ్యూ కూడా ఎక్కువ అర్బన్లోనే ఉంటుంది. ఏజెన్సీల కంటే కూడా డెంగ్యూ ఎక్కువ అర్బన్లో రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వరదలు చాలా రావడం వల్ల, దోమల పెరుగుదల వల్ల ఈ డెంగ్యూ కేసులు పెరిగినాయని మేము అనుకుంటున్నాం. మాకు ఈ మంత్లో కొంచెం డెంగ్యూ కేసులు రోజుకు 10 నుంచి 20 మధ్యలో పెరగడము, దాదాపు వాళ్ళందరికీ కంటే మనం టెస్టులు టీ డయాగ్నోస్టిక్ హబ్ రావడం వల్ల ఇక్కడ టెస్టులు చేయడము, మన దగ్గర పైన కూడా హెమటలాజికల్ అనలైజర్తో టెస్టులు చేయడము, మన దగ్గర ఎలిజా టెస్టులు కూడా అందుబాటులో ఉంది. మనం ప్రీవియస్గా ఒక ఇయర్లో డెంగ్యూ అప్పుడు వచ్చినప్పుడు ఎలిజా టెస్టులు చేసాం, ఇప్పుడు కూడా దాన్ని అందుబాటులో తీసుకొచ్చి ఎలిజా టెస్టులు చేయడానికే మేము ఇది చేస్తున్నాము. ప్లస్ ఇక్కడ డెంగ్యూకు ముఖ్యంగా ఇవ్వాల్సింది ట్రీట్మెంటు వాళ్ళకు మోరల్ సపోర్ట్తో పాటు, ప్లస్ ఈ ఫ్లూయిడ్స్ ఇవన్నీ మేనేజ్మెంట్ చేసుకుంటూ, ఎవరికైనా బాగా ప్లేట్లెట్స్ తగ్గినట్లయితే మన దగ్గర ప్లేట్లెట్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎక్కువ 95% ఆఫ్ కేసెస్ మేము ఇక్కడనే అడ్మిట్ చేస్తున్నాం. దాదాపు బెడ్స్ అన్నీ కూడా ఫుల్ అయినాయి. ఓవరాల్గా అయితే చూడొచ్చు ఇక్కడ కేసులు ఎన్ని వచ్చినా కూడా దానికి సంబంధించి బెడ్లను పెంచుకుంటూ పోతాం. డెంగ్యూకు సంబంధించిన పేషెంట్లకు ప్రతి ఒక్కరికి చికిత్స అందించేందుకు ముందుకొస్తామని చెప్తున్నాను. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, టీవీ 9, నిర్మల్.